అది నా తప్ప వీడి తప్పే కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు మర్యాదగా గా రెండు ఇచ్చేయ్ ఇవ్వకపోతే పగిలిపోద్ది అరగంట వెయిట్ చేస్తాం నీ చేతనైంది నువ్వు చేసుకో చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక వీడేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతుంటే వేదాంత మాట్లాడుతున్నాడు వాడు ఏదో కటింగ్ ఇస్తున్నాడనా కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇరగొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావు కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందావా వెరైటీగానా బెస్ట్ అన్న రొటీన్ గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేనున్నాం గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం ముందు నువ్వు కట్టుకో అలాగే అన్న అది లెక్క ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా యా పిస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నా కర్ర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు ఏమంటారా వెరైటీగా ఉందా అయితే ఓకే వన్ చాలా మంది కొడుతున్నట్టుంది వాళ్ళంతా హూలం అయిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దా ధర్మ యుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి ఏమైందా ఏమైందా హలో ఇక్కడ
ఇంకెక్కడున్నాడా నువ్వు కొట్టిన దెబ్బలకాడు ఎప్పుడో పరారాయండు నేను కొట్టింది మీరు చూసినారా మరి ఆడ అరిచిండు కదా అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్ నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు నిజామా మరి నువ్వెందుకు అరవలేదానా మంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు ఉన్నాయి బాబు అదేంటి బావగారు అనుకునే ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్కు ముందు నిన్న బడ్జెట్లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 10 వేలు పెంచుతున్నాను నేను తట్టుకోలేను బావగారు అయితే మా వాడు తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదాం నాన్న వెళ్ళిపోదాం నాన్న అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్ఐ ఎందుకు ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా కాదు మంచి వాటమైన లాటి ఉంది ఆ లాటియా అదెందుకు కట్నం కోసం మీరు తాళి కట్టన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాటితో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు ఆ పెళ్లి అయిపోయింది కదా ఇప్పుడు శోభనగర్లోకి పంపిస్తారు గదిలోకి వెళ్ళారు కదా ఇప్పుడు విందు భోజనం వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు నేను దీవించేస్తాను పదరా వెళ్ళి కట్టు మంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా అంటే బద్నామి సువగే అమ్మా నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడకండి బాబాయ్ గారు మగాడు తాళి కట్టేవరకి తల్లిదండ్రుల మాట వింటాడు శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను మీరు నిశ్చంతగా ఉండండి చీరలు కొంటానికి వెళ్తున్నాం కూడా వస్తారా కాలు ములుగుచ్చుకుంది నొప్పిగా ఉంది తప్పకుండమ్మా 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 ఏయ్ మంగయ్య బైక్ తాళాలు పట్రా ఆఫీస్ కి ఫ్యాక్స్ పంపించాలి టైం అయిపోయింది ఒరే ఎవరన్నా తోడరండి రా ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్తున్నావు కదా ఏమైందమ్మా చీరలు కొంటానికి వెళ్తున్నాం నువ్వు వస్తావా వస్తాను ఏంట్రా ఏంట్రా ఓ నూరా బాబు నా బంగారం ఫినిష్ ఉద్రం ఐ ఉద్రం అయిపోయాడు ఎక్కు బాబు మీరు కూడా ఎక్కండి సరే ఎక్కండి ఆడవారి మాటలు ఇంకెంత దూరం ఆడవారి నవ్వులు ఆడవారి చూపులు ఆడవారి మౌనాలు ఆడవారి మాటలు అద్దాలే
వచ్చారా బాబు? చీర్ల గుంటకు వచ్చారా సార్? ఆ రూమ్ లో వెయిట్ చేయండి. అమ్మా ఏంటి సార్, బట్టలు కొంటానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. గణేష్, ఏ గణేష్, వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? కీర్తికి కలర్ చాలా బాగుంటుంది కదా. చచ్చా, ఇదా గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. ఆడవారి మాటలు ఆడవారి మాటలు. ఈ పాపను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళయ్యా. అయిపోయిందమ్మా. అది కూడా ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు. నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల కిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రే సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు అయ్యా, మూతి కొట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పావు కాటేయబోవాలి. కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాణ్ణి నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చిన పత్తిని నువ్వే హీరో అనుకుంటారా మామా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నిన్ను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఇడిదే మా చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ పావండి. కాలేజీలో పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడి చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దామ్మదా ఓ సంగతి చెప్పనా నీకు, నీ మెళ్ళో పావుంటే శివుళ్ళో ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. హైదరాబాద్ లో చదివిన సర్టిఫికేట్, ఇది గుంటూరులో చదివిన సర్టిఫికేట, ఇది ఈ ఊళ్ళోనే లాస్ట్ ఇయర్ ఉమెన్స్ కాలేజీలో చదివిన సర్టిఫికేట. అవును సార్.
ఇన్ని కాలేజీలే కాకుండా ఇన్ని ఊళ్ళు మార్చావంటే నీ వెనకాల ఏదో పెద్ద మిస్టరీ ఉందన్నమాట నీలాంటి మిస్టరీ హిస్టరీ ఉన్న దానికి ఈ కాలేజీలో సీటు ఇవ్వను ఇవ్వను గాక ఇవ్వను అంత మాట అనుకోండి సార్ ఎంత మాట అయినా అంటాను సార్ నా గురించి తెలియక మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నావా ఏంటి నీ గురించి నాకు తెలిసేది నా గురించి నీకు తెలియదు ఏయ్ చూసావా స్టేట్ లోనే కోటు కూడా మర్చే ఏకైక స్టైల్ ఉన్న వ్యక్తిని ఏయ్ ఎస్ బాస్ ఇది మన బ్యాక్ గ్రౌండ్ ఏయ్ దీని బయటికి ఏడేరా సార్ నేను ఒక మాట చెప్పి వెళ్తాను పర్సనల్ గా ఒరే పాప ఏదో పర్సనల్ గా చెప్పుతంట మీరంతా ఒక్కసారి బయటికి వెళ్ళండి వెళ్ళండమ్మా పాపం దీనికి మన ప్రిన్సిపల్ గురించి తెలియదే సీట్ ఇచ్చేస్తాడు అనుకుంటుంది అవునే అప్పా నాతో ఏం చెప్పాలో చెప్పు పాపా సార్ నేను మీరు అనుకుంటున్నట్టు మంచి అమ్మాయిని కాదు ఓకే నాకంటూ ఒక ఇది ఉంది ఆ నా పేరు మోహన ఆహా అసలు పేరు బాషా 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 జాగ్రత్త బాస్ ఇచ్చేయమంటారా అయ్యయ్యో ఉత్రాయ్ ఆవిడ ఎవరు అనుకుంటారో మన మేడం గారు మీరు బయటికి వెళ్ళండి బాబు మీరు బయటికి వెళ్ళండి మీరు బయటికి వెళ్ళండి అమ్మా ఒక్క సీటేం కర్మ కాలేజీలో సీట్లన్నీ ఇస్తాను తీసుకోండి నా సీట్ కూడా తీసుకోండి ఈ సీట్ నాకొద్దు వద్దమ్మా క్లాస్కి వెళ్ళండి అమ్మా క్లాస్కి వెళ్ళండి అమ్మ తల్లో బస్ ఎప్పుడు లేట్ అయినయ్యా ఏంటయ్యా లేవమంటే నేను లేవాలా అసలు నువ్వు ఎవరవే ఏంటే నువ్వు తెలివైనోడువా అయ్య బాబాయ్ ఇగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడు అని మెళ్ళో బోర్ చేసుకున్నంత మాత్రమా నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా రే అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా మాట్లాడబెట్రా నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను అయ్య బాబాయ్ అంటేనే తెలివి తక్కువ అన్నారా నమస్తే జీ నమస్తే అన్న ఒకటో నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను రెండో నెంబర్ బస్ ఎక్కాలి ఐ సీ ఒకటో నెంబర్ బస్సులు ఇప్పటి వరకు రెండు వెళ్ళిపోయాయి అన్న కానీ బస్సులో జనం కిటకిటకిటకిలాడుతున్నారు కూర్చోడానికి సీట్ లేదు జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలియకపోవాలమా అన్న లేదన్న చాలా తెలికలవాడు కూడా అంతే మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో బస్సు బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలికలవాడు ఉపయోగించుకోరు కదా కరెక్ట్ కరెక్ట్ చాలా బాగా చెప్పావన్నా అన్నా నీకంటే నేను తెలివైన వాడిని నాకంటే నువ్వు తెలివైన వాడి మన ఇద్దరి కంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడనే చూడలేదా అన్నా నేను అంతే అన్నా నీకు సీక్రెట్ చెప్తానన్నా చెప్పు చెప్పు మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు ఒకటికిటే ఉంటారు కదా మళ్ళాగా తెలియగల వాళ్ళు రెండు టికెట్లు కొనాలి ఎందుకన్నా ఎందుకంటే ఏంటన్నా బస్సులో దొంగలు ఉంటారు ఒక టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటుంది కదా కరెక్ట్ బాలే చెప్పే ఆడు మీలాగే తెలివైన రెండు కొట్టేస్తే ఓరే పిచ్చోడా మేమేమన్నా తెలియకోవాలి అనుకున్నావా ఆడు రెండు కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్న నాకు ఒకటో నెంబర్ కావాలి నీకు రెండో నెంబర్ కావాలి రెండు కలిపి ఒక దాంట్లో పంపించారన్న తెలివైన అంటారండి టైం అయిపోతుంది ఇంకా రారేంటి మీరు కడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు లోపలికి పదండి బావగారు చూసుకోవడం సాబనం గదిలోకి చెల్లి బావగారు చక్కకున్నారు కదలే అబ్బా కొట్టింది ఇదిగో రాంబాబు నీకు చోరీ చెప్పాలని వచ్చానయ్యా ఈ టైంలో చోరీ ఏంటండి బాబు అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేనే ఇప్పుడే చెప్పాలయ్యా
లేట్ చేస్తే క్లైమేట్ సే మారిపోతుంది. అవునండి తలుపులకి చెక్కలు ఊడిపోయినట్టు. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తానన్నారు కదా చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళను ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెలు టైప్ లో అన్నమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్ లాస్ట్ ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబాయ్ మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసామనుకో ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మందిస్తూ ఉంటారు విలల్లు. ఆ మందే తెచ్చి మా చెల్లి జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్ ఏమండి ముందు పాలు తాగండి తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు.